అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో లింగమనేని రమేష్కు మేలు చేసి తద్వారా ఫిట్ ప్రో కింద ఈ కేసులో ఏవన్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అప్పటి ముఖ్యమంత్రి, ఏటుగా ఉన్నటువంటి అప్పటి మంత్రి నారాయణ గారు ప్రయోజనాలు పొందారు అని, చంద్రబాబు నాయుడు గారికి ఆ ప్రయోజనాల కిందనే తాను నివాసమైనటువంటి కరకట్ట ఇల్లు, నారాయణ గారు తన బినామీల పేరు మీద భారీగా ఆస్తులు కూడా పెట్టారు కాబట్టి నారాయణ గారి బ్యాంకు ఖాతాలు కూడా సీజ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని దాని అనుమతి కోసం సిఐడి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది అని చెప్పి నిన్న మాట్లాడుకున్నాం కదా, విచారణ చేస్తారు అని చెప్పి. దానికి సంబంధించి నిన్న విచారణ ముగిసింది, తీర్పు అనేది జూన్ 2వ తేదీకి వాయిదా వేశారు న్యాయమూర్తి గారు. అయితే ఇక్కడ క్లియర్ కట్గా సిఐడి వినిపించిన వాదన ఏంటి అంటే, ఇది క్విడ్ ప్రో కో కింద అనేది చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. లింగమనేని రమేష్ను చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇచ్చినటువంటి రెండు వాంగ్మూలాలు ఏవైతే ఉన్నాయో రెండు డిఫరెంట్గా ఉన్నాయి వాళ్ళిద్దరి వాదన. లింగమనేని రమేష్ ఏమో నేను అది చంద్రబాబు నాయుడు గారికి రెంటుకి ఇచ్చాయని చెప్పారు, మరి చంద్రబాబు గారు దానికి రెంటు పే చేస్తే ఆ రెంటు విషయాలు ఏవి, ఇన్కమ్ ట్యాక్స్లో లేవు, జిఎస్టీ కూడా పే చేయలేదు, సో అవి ఏవి కూడా ఆన్ రికార్డు లేవు. మరోవైపు కూడా చంద్రబాబు నాయుడు గారేమో ఆ ఇంటి హెచ్ఆర్ఏ కోసం అని చెప్పి ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకున్నారు కానీ ఆ ఇంటికి రెంట్ అయితే పే చేయలేదు. సో ఇది కూడా టెక్నికల్గా ఒక మంచి ఆధారమే. సో ఇది క్విడ్ ప్రో కో కింద మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఆ ఇల్లు తీసుకున్నారు, ఇదంతా ఒక అక్రమాలు జరిగాయి అందుకని చెప్పి దాన్ని సీజ్ చేయాలి అని, నారాయణ గారి బ్యాంక్ అకౌంట్లను కూడా సీజ్ చేయాలి అని చెప్పి న్యాయమూర్తిని అనుమతి అడుగుతూ, అయితే అవసరమైతే ఇందులో ఏమైనా కనుక మీకు అనుమానాలు ఉంటే ఈ విచారణ చేసి అఫిడవిట్ వేసిన అధికారిని మీరు విచారిస్తాము అన్నా మాకేం అభ్యంతరం లేదు. సిఐడి చాలా కీలకమైన పాయింట్, ఇందులో ఏమైనా పొరపాటు జరిగాయో ఇంకోటి ఇంకోటి అని చెప్పి ఏమైనా అనుకుంటే మీరు ఈ అఫిడవిట్ వేసి విచారణ చేసి అఫిడవిట్ వేసిన అధికారిని విచారణ చేసుకున్నా కూడా మాకేం అభ్యంతరం లేదని చెప్పారు. అయితే చంద్రబాబు నాయుడు గారి తరపు న్యాయవాదులు దీనికి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు వినిపించుకుంటూ మరికొంత సమాచారం కోసం లేకుంటే మరికొన్ని వాదనల కోసం మా కొంత సమయం కావాలి అని చెప్పి అడిగితే న్యాయమూర్తి గారు అయితే దాన్ని తిరస్కరించారు, వాదనలను ముగించేసాం దీని మీద, తీర్పు అయితే జూన్ 2 చెబుతాను అని. ఇంట్రెస్టింగ్, న్యాయమూర్తి గారు జప్తుకు అంగీకరిస్తారా, గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? ఇస్తే చంద్రబాబు నాయుడు గారి నివాసం నెక్స్ట్ ఎక్కడ? ఒకవేళ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే ఎస్, ఇందులో ఏమి ఇబ్బంది ఉండదు, చంద్రబాబు గారు అక్కడే ఉంటారు, వస్తూ పోతుండే, నెక్స్ట్ ఎన్నికల ప్రచారం నీ ఎన్నికల సంవత్సరం అంతా సాఫీగానే గడుస్తుంది. ఒకవేళ కాదు అంటే జప్తుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇంకో దగ్గర మళ్ళీ వెతుక్కోవాల్సి ఉంటుందేమో పాపం బాబు గారు.